సొంతింటి కల నెరవేర్చి పేదల కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యమన్నారు చంద్రబాబు. తిరుపతిలో 1750 ఎన్టీఆర్ గృహాలను నిరుపేదలకు అందజేశారు. టీడీపీ హయాంలోనే తిరుపతి అభివృద్ధి జరుగుతోందన్న చంద్రబాబు సంక్రాంతి కానుకగా 4,500 ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. పేదలకు పక్కా గృహాలు, మొత్తం 1,750 ఇళ్లు. తిరుపతి శివారు తనపల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను లబ్ధిదారులకు అందజేశారు సీఎం చంద్రబాబు. గృహ సముదాయాలకు అంజనాద్రి, నీలాద్రిగా నామకరణం చేశారు. తిరుపతిలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించిస్తామని చంద్రబాబు హామీఇచ్చారు. తిరుపతిలో 7,416 ఇళ్లు నిర్మించి 7 కొండల పేర్లు పెడతామని ప్రకటించారు. 4,680 ఇళ్లను సంక్రాంతి కానుకగా అందజేస్తామని తెలిపారు. 50,000 కోట్లతో గ్రామాల్లో 14 లక్షల ఇళ్లు, పట్టణాల్లో 5,39,000 గృహాలు నిర్మిస్తామని అన్నారు. 1,704 ఇళ్లు మనం పూర్తి చేశాం. 2 బ్లాక్లు ఇక్కడ వచ్చాయి. ఈ 2 బ్లాక్లు కూడా మొదటి బ్లాక్ కి గరుడాద్రి మన అంజనాద్రిని పేరు పెట్టి, 2 బ్లాక్ కి నీలాద్రిని పేరు పెడుతున్నాం. వెంకటేశ్వర స్వామికి 7 కొండలు, ఒక్కొక్క కొండకు ఒక పేరు. అందుకనే 7 కొండలు ప్రతిబింబించే విధంగా ఈ పేదవాళ్ళకు కట్టే ఇళ్ల కన్నిటికి 7,416 ఇళ్లకు ఆ పేర్లు పెట్టి వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ మీకు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ తిరుపతి, స్మార్ట్ సిటీతో నగరం రూపురేఖలు మారుస్తున్నామన్నారు సీఎం. తిరుపతిలో ఉపాధి కల్పనకు పరిశ్రమలు ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు చంద్రబాబు చెప్పారు. బీసీ మైనారిటీల వివాహాలకు 50,000 చొప్పున నగదు బహుమతి ఇస్తామన్నారు. చంద్రబాబు లాంటి సీఎం ఉంటే ప్రతిరోజు పండగేనన్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ప్రభుత్వ సంక్షేమ పథకాల కూర్పుతో ఆయన పాడిన పద్యం అందరినీ ఆకట్టుకుంది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు శుభదినమే, ప్రతిరోజు పండగ దినమే. చౌక గరేషన్ ఇచ్చి వితంతు వృద్ధులకు పెన్షన్లు పెంచి ఇల్లాలకు ఇల్లునిచ్చి అయినాడు ప్రతి ఇంటి అన్న తమ్ముడు తండ్రి. చంద్రబాబు గర్భవతిని ఆసుపత్రికి చేర్చు తల్లి బిడ్డ ఎక్స్ప్రెసే. చంద్రబాబు పండుగకు కానుకలిచ్చి ప్రమాదాలకు సహజ మరణాలకు సైతం తోడు నీడగా ఉండే తోబుట్టువే చంద్రబాబు. అది ఇది అననేలా, అది ఇది అననేలా అన్ని రంగముల ఆపద్ బాంధవుడే చంద్రబాబు. రుద్రమ్మ భుజ శక్తి, తిమ్మరు సుధియుక్తి, కృష్ణరాయల కీర్తి, చంద్రబాబు శ్రమ అని నిలిచిపోతుంది భవిష్యత్తు కాలంలో సవినీయంగా మనం చేస్తూ. సామూహిక గృహప్రవేశాలతో తిరుపతిలో పండగ వాతావరణం నెలకొంది. సొంతింటి కళ నెరవేరడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.